బాగున్నారా? బాగున్నానండి. మీ మిస్సెస్ బాగున్నారా? బాగున్నారు సార్. సింగిల్ ఫ్యామిలీయా డబుల్ ఫ్యామిలీయా? సింగిల్ ఫ్యామిలీనండి. మొదటి నుంచి వచ్చానా? మొదటి నుంచి వచ్చానండి. నీకు దండం పెడతానయ్యా బాబు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా మగడా? ఎక్కడికే వస్తావా? వస్తానండి. ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ముషీరాబాద్ వస్తావా? వస్తాను బాబు. ఎంత అవుతుంది? 25 రూపాయలు అవుతుంది. ఓటీ వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓటీ వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓటీ వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓటీ వస్తావా? అయ్యో వస్తాను బాబు. ఎంత అవుతుంది? 90 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు తీసుకో. అరే మహానుభావులు, ఆహా ఏమి ముసి ముసి రావులు అండి. 90 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు తయారు. ఎక్కి కూర్చోడు బాబు. ఒక నిమిషం. 20, 20, 100, 140 నడిచి వెళ్తే ఎంత లాభం వస్తుంది చెప్పని ఆలోచించా. 140 రూపీస్ లాభం. వస్తాండి. ఇప్పటి వరకు ఈ ప్రశ్నలండి మీకు ఎంత లాభం వస్తుందో కనుక్కోడారు కదా? ఏమి నవ్వురా నీ నవ్వు, నా గుర్రపు లద్దతో నీ గుండు తరుతుడా. ఆశ్చర్య గాని గుర్రం పచ్చిగడ్డి తింటుందా గుగ్గిడి తింటుందా? గుర్రం కలరు మొదటి నుంచి బ్లాకేనా? ఎడవల నిలబడిందా ఈ బండి? ఓనా బ్యాంకు లోనా? సొంత కదా. అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది? ఎప్పుడు బిజినెస్? బిజినెస్ ప్రాఫిట్ ఉందా? సరే వస్తా. బిజీగా ఉంటున్నావు కదా, మళ్ళీ కలుద్దాం. అరే అమ్మా అచ్చిని. ఇంకేమైంది? మన ఇళ్ళు స్థలాలు ఖాళీ చేయ అవసరం లేదని కోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు. పేదవాళ్ళకి దేవుడితో పాటు కోర్టు అండ కూడా ఉందని తెలిసిపోయింది. వాడు నా కాబోయే భార్యను లోపలికి తీసుకెళ్లాడు. ఏం చేస్తాడే వాడి మొహం? ఇన్నాళ్ళ నుంచి నువ్వేమీ చేయలేకపోవు, గంటలో వాడేం చేస్తాడు వాడి బొంద? ఏర్రా ఏర్రా వాళ్ళు. వాడు మన పువ్వు లాంటి పాపాజీని గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు. అంతదాకా మీరేం చేస్తున్నారు? బయట కూడా గడియ పెడితే బాగుండదని సైలెంట్ గా నిలబడ్డాడు. జాకెట్ ఏం జరగదు పుప్పిది, ప్రాసరీ ఏం జరగదు అది మంచి పద్ధతేనా? నేను మీ అమ్మని చేసుకోలేదా?